ఆమ్లెట్ చికెన్ రోల్కి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 4, చికెన్ బోన్లెస్ 250 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, టొమాటో కెచప్ 2 స్పూన్లు, ఉప్పు తగినంత. ఆమ్లెట్ చికెన్ రోల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. మరోవైపు ఆమ్లెట్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో కోడిగుడ్లు, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా కట్ చేసుకున్న చికెన్ వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తరువాత సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పొడి, టొమాటో కెచప్ వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. మరో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నూనెతో గ్రీస్ చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక కలుపుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసి చక్కగా కాల్చుకోవాలి. ఆమ్లెట్ కొద్దిగా కాలాక ఉడికిన చికెన్ మిశ్రమాన్ని మధ్యలో వేసుకొని స్టవ్ ఆపి జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న స్టఫ్డ్ ఆమ్లెట్ ని ముక్కలుగా కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే టేస్టీ ఆమ్లెట్ చికెన్ రోల్ రెడీ.